మాటలన్నీ గాలిలో నీళ్ళన్నీ నేలలో ఇంకిపోతాయి. తెల్లారి లేచి చూస్తే అది వచ్చి వెళ్ళిన జాడలేవి కనిపించాయి. మంచు మాటలు రాని మోహన ముగ్ధ రంగుతో మురిసిపోవటమే కానీ సంగతులేవీ తెలియవు దానికి. అంటి ముట్టనట్టుగా పొడి పొడిగా రాలుతుంది. అసలు అది వచ్చిన జాడే తెలియదు. కానీ తెల్లారే వేళకి రాత్రి మరచి వెళ్ళిన వెన్నెలలా మిగిలిపోతుంది. ఇది మిత్రుడు విన్నకోట రవిశంకర్ కవిత. విన్నకోట రవిశంకర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విన్నకోట రవిశంకర్ అమెరికా రాకముందు నుంచి కవిత్వం రాస్తున్నారు. అక్కడ ఉండగానే ఆయన కవితలు పత్రికల్లో వచ్చాయి. ఇక్కడికి వచ్చాక ఆయన విస్తృతంగా రాయడం మొదలుపెట్టారు. తర్వాత కవిత్వాన్ని గురించి విమర్శ వ్యాసాలు కూడా రాస్తున్నారు. అది త్వరలో ఒక పుస్తక రూపం దాల్చబోతోంది. విన్నకోట రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక ఉచిత కాపీ ఇవ్వడానికి వెళ్ళాను. ఆయన వచన కవులు తనకిచ్చిన ఉచిత కాపీలు తన ఇంట్లో వాటికి సముచిత వినియోగం ఎట్లా జరుగుతుందో సోదాహరణంగా చెప్పాడు. కొన్ని గిన్నెల మీద మూతలుగా, కొన్ని టేబుల్ కోళ్ళ కింద ఒత్తులుగా, కొన్ని తల కింద దిండుగా, ఇంకా మరీ నాసిగా ఉంటే వాటి పేజీలు అలమారులో కాగితాలుగా ఉపయోగపడతాయని. సరే, ఇంకా రోడ్లో తలపెట్టాక తప్ప ఏదో ఉందని చెప్పి కళ్ళు మూసుకుని పుస్తకం ఇచ్చేసి వచ్చాను. అయితే అదృష్టవశాత్తు నా పుస్తకానికి అటువంటి సత్కారం ఏం జరగలేదనుకోండి. అది చదివిన తర్వాత ఆయన నాతో ఒక మాట అన్నాడు, కవిత్వం ఇలా కూడా రాయొచ్చా అని నాకు తెలిసింది ఈ పుస్తకం చదివితే అన్నాడు. అయితే ఇదే ఎక్స్ప్రెషన్ ఇంకొకరి విధంగా కూడా చెప్పచ్చు అనుకోండి. ఒక చేత్తో నుదురు కుట్టుకుంటూను, రెండు చేతులతో తల పట్టుకుని కూడా ఇదే మాట అనొచ్చు, కవిత్వం ఇలా కూడా రాయొచ్చా అని. ఈ రెండిటికి అవకాశం ఇచ్చేది ప్రయోగాత్మక కవిత్వం, ఎక్స్పెరిమెంటల్ పోయిట్రీ. దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. ప్రయోగం అంటే అప్పటి వరకు ఉన్న పద్ధతులకి భిన్నంగా రాయటం. కవి ఒక కవిత నిర్మాణంలో కానీ, పదప్రయోగంలో కానీ, పద సంయోజనలో కానీ ఒక కొత్తదనం చూపించటం ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ప్రయోగం అనేది ఒక వరవడే కానక్కర్లేదు. కేవలం ఒక మనిషి, ఒక కవి ఒకసారి చేసింది కూడా ప్రయోగమే. అలాగే ప్రయోగం అన్న మాటలోనే ఒక వైఫల్య సూచన ఉంది. ప్రయోగం విఫలము కావచ్చు, సఫలము కావచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలన్నీ సఫలమై ఉంటే ఇప్పటికీ ప్రపంచం ఉండేది కాదేమో. అందువల్ల ప్రయోగం అనే దాంట్లో వైఫల్య సూచన కూడా ఉంది. అంతేకాకుండా మనిషి కూడా ఒక, మనం ఒక ఫిలసాఫికల్గా చెప్పుకోవాలంటే మనిషి కూడా దేవుడు చేసిన ఒక ప్రయోగం అని అనుకోవచ్చు. తిలక్ మాటలు చెప్పాలంటే ఈ ప్రయోగంలో మనిషి, దేవుడు ఇద్దరు మిజరబుల్ ఫెయిల్యూర్స్. సో అటువంటి ప్రయోగాత్మకత అంటే ఒక కొత్తది ప్రయత్నించడం అనేది మన సాంప్రదాయ సాహిత్యం నుంచే ఉంది. ఉదాహరణకి పింగళ సూరన 16వ శతాబ్దంలో రాఘవ పాండవ్యం అని ఒక రెండు అర్థాలు శ్లేష కావ్యం రాశాడు. మామూలుగా ఒకటి రెండు శ్లేష పద్యాలు అయితే ఏదో కష్టపడి కిట్టించవచ్చు, కానీ ఒక కావ్యం మొత్తం శ్లేషగా రాయటం అనేది చాలా, రెండు భారతము రామాయణం రెండుటిని తీసుకుని రెండు కథలకి ఒప్పేట్టుగా ఒక కావ్యం రాయటం అనేది చాలా గొప్ప సాహసం. అయితే అంతకు ముందర సంస్కృత కవులు చాలామంది అటువంటి పనులు చేశారట. దండి మొదలుగాకొని, దండితో మొదలుపెట్టి అనేక మంది సంస్కృత కవులు దండిగానే ఈ రెండర్థాల కావ్యాలు రాశారట. పింగళ సూర్యుని కంటే ముందర ఒక సంస్కృత పండితుడు, దైవజ్ఞ సూర్య పండితుడు, రామకృష్ణ విలోమ కావ్యం అని ఒక కావ్యం రాశాడు. అందులో ప్రతి శ్లోకానికి రెండర్థాలు ఉండటమే కాకుండా రాముని పరంగా, కృష్ణుని పరంగా రెండర్థాలు ఉండటమే కాకుండా ప్రతి శ్లోకం ఎటువైపు నుంచి చదివినా ఒక రకంగానే ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. అది మహాపండితుడు అయ్యి ఉండాలి అట్లా రాస్తే.
తం భూసుతా ముక్తి ముదారహాసం వందే యతోలవ్య భవం దయాశ్రీ శ్రీయాదవం భవ్య లతోవదేవం సంహార దాముక్తి ముతాసుభూతం. అలా మొత్తం కావ్యం అంతా అట్లా రాయటం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఆయన అయితే సంస్కృతంలో నాటకమే రెండర్థాలు వచ్చే నాటకం రాసేట. ఏ కావ్యం అంటే పోనీ మనం ఒక డిక్షనరీ పక్కన పెట్టుకుని పండితుడిని పక్కన పెట్టుకుని అర్థం చేసుకోవచ్చు. నాటకం అంటే చూస్తున్న దాంట్లో రెండు కథలు రెండు అర్థాలు ఉంటే, ఇప్పుడంటే సినిమాల వల్ల మన ప్రేక్షకులకి రెండర్థాలు పాటలు రెండర్థాలు మాటలు వెంటనే అర్థం చేసుకునే అవకాశం ఆ శక్తి ఉంది. కానీ 4-5 శతాబ్దాల క్రితం అటువంటి పని చేశారంటే చాలా గొప్ప విషయమే. ఇలా ఈ రకంగా ఒక రెండు లేదా శ్లేషతో మనవాళ్ళు ప్రయోగాలు అనేక ప్రయోగాలు చేశారు. అదే కాకుండా